మిడిల్ హాస్పిటల్ గారు. ఓకే నో ప్రాబ్లం, మీరు అదే మిడిల్ క్లాస్ సార్ చెప్పండి, నలుగురు వచ్చారు, నలుగురు మిగతా ముగ్గురు ఎవరు? మీరు రెండు కేసు అన్నారు, రెండు రెండు నాలుగు ఐదు ఆరు, ఇంకో కేసు మీద ఎక్కడండి? దత్తిరాజ్ గారు ఏదమ్మా? ఓకే, సో ఇది మీ మెడికల్ ఆఫీసర్ గొల్లపల్లి రెండు కేసు సార్? అది అఫ్కోర్స్ సార్, రీజన్ చెప్పు, నువ్వు చేసావు నేను అనుకోవా, గొల్లపల్లి గొల్లపల్లి రెండింటి రీజన్స్ ఏంటండి? ఎందుకు ఆ స్టేజ్ ఏజెన్సీలో చేసావు? నేను చేశాను, మరి ఏజెన్సీలోనే మేము చావులు లేకుండా ఆపాము రెండు సంవత్సరాలు, మ్యాక్సిమం ఆపాము ఏజెన్సీలో. ఎప్రిల్ మలేరియా డెత్ ఉంటే స్కూల్స్ లో అయితేనేమో జీరో చేశారు, మీకు మామూలు విలేజ్ లేకనేమో 60-70 100 ఎవరైనా పనిష్మెంట్ చేస్తే మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా అని చెప్పి అప్పుడు ఆ ప్రూజన్ లేదంట. మళ్ళీ దానికోసం ఎందుకు రివ్యూ మీటింగ్? ఎందుకు రివ్యూ మీటింగ్ అనవసరం కదా. మనం ఒక డిస్కషన్ చేసుకున్నామంటే ఒకసారి మీటింగ్ పెట్టి కూర్చొని మనం కొంత టైం స్పెండ్ చేస్తే మనం చేసుకున్నామంటే దాని కొంత ఒక రిజల్ట్ అనేది ఏదైనా ఉండాలి. అక్కడ మీరు అది లేదని భయపెట్టి చేపించే పని లేదని కాబట్టి ప్రతినాడు చేపించండి, ఇది చేసేది ఏం లేదు. లేదు అయినా ప్రతినాడు సరే మేము ఎట్లాగే రిపీట్ అవుతామంటే దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి, ఈ యాక్ట్ కాదు, ఈ రివ్యూలు కాదు, వేరే సెక్షన్స్ చాలా ఉన్నాయి, అవి అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఆ చట్టాలు మేము మళ్ళీ ఉపయోగించవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మీరు కింద లెవెల్ వరకు కింద లెవెల్ సిబ్బంది కూడా మీరు తీసుకెళ్ళండి. ఎప్పుడన్నా మిడిల్ క్లాస్ వచ్చిన మిడిల్ క్లాస్ ఏడు మిడిల్ క్లాసెస్ ఉండండి, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ క్లాసెస్ ఉండండి, లేదంటే కింద స్థాయి ఏఎన్ఎం ఇక్కడ వచ్చిన అదే ఆశ్రమం ఈ లెవెల్ ఉండి వాళ్ళ వరకు ఉండండి. ఇది మాత్రం స్పష్టంగా కిందకి వెళ్ళాలి. ఇక నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ లో డెత్ అనే దాని మీద మనం రివ్యూ చేయకూడదు విజయనగరం జిల్లాలో. దిస్ ఇస్ ది మన కాన్సెప్ట్, దిస్ ఇస్ ది మన గోల్, దీన్ని బేస్ చేసి పనిచేయండి. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పడం చాలా బాధాకరమైన విషయం, ఒక డెత్ మీద రివ్యూ చేయడం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా మనసు ఎందుకు పెట్టారో ఎలా పెట్టారు నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఒక డెత్ మీద రివ్యూ చేయడం అంటే అసలు డెత్ జరగడమే తప్పు. ఆ జరిగిన తర్వాత దాని మళ్ళీ లేదు మీరు పోస్ట్ మార్టం చేసినట్టే, ఎందుకంటే పోస్ట్ మార్టం చేత కూర్చుంది ముక్క ముక్కలు చేసిన పరిస్థితి, ఆ పరిస్థితి తీసుకురానికండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ఏడుగా ఎంతమంది పిఎం మీటింగ్ వస్తున్నారు? ఏడు ఎవరు మీటింగ్ ఏడు కూర్చో 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 కూర్చొని చెప్పారు. మీరమ్మా ఎక్కడమ్మా? మీరమ్మా